ఇది చూడండి ఫ్రెండ్స్ చిన్న గుడ్డ అన్నమాట నాటు కోడి లాస్ట్ లో పెట్టింది లాస్ట్ లో పెడతదంట దానికి అది ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా మరి తిరుగుతుంటుంది కదా అలాంటప్పుడు అది ఇలాంటి చిన్న గుడ్డ పెడతదన్నమాట ఇది చాలా ముద్దగా ఉంది వలవడానికి కూడా నాకు రావట్లేదు గుడ్లు వలవడం అయిపోయింది ఇప్పుడు మనము ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకుందాం పసుపు కొద్దిగా వేస్తే కలర్ఫుల్ గా వస్తుంది బుద్ధిగుడ్డు బాగా వేడుతుంది అసలు ఎందుకంటే నాకు విలేజ్ చూస్తే నాకు కొద్ది బాగా దొరుకుతుంది అన్నమాట గుడ్లు వేయిపోయేవి తీసి పక్కన పెట్టుకున్నాను మనము పోపు కావాల్సినవి వేసుకున్నాం జీలకర్ర ఉల్లిపాయ ఉడకబెట్టి పెట్టుకున్నాను టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటారు కదా మధ్యపోతుంది రెండు స్పూన్లు కారం పొడి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అల్లంలో ఉడకబెట్టుకున్నటువంటి వాటర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి చింతపండు కలిపిన పులుసు కొద్దిగా వేయాలి ఇందాక ఉడకబెట్టుకొని ఉంచుకున్న అలసంద గింజల్ని అందులో వేసేయాలి కలబెట్టి బాగా ఉడకాలి కొద్దిసేపు ముందుగానే గింజలు ఉడికిపోయింది కాబట్టి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది అండి మా పల్లెటూరి అలసందలు కోడిగుడ్లు పులుసు చిన్న బుజ్జిగా నేస్తున్నాను ఫస్ట్ ఇవన్నీ వేసేసాను అలాగే పెట్టాను చాలా సింపుల్గా అయిపోతుందండి అలసంద గింజల్ని ఉడకబెట్టుకోవడమే చాలు మిగతా అన్ని కట్ చేసి పెట్టుకొని చాలా సింపుల్గా టకటకటక వేసి వండేయచ్చు చాలా బాగుంటుంది రుచి పచ్చి గింజలు కదా అవి అలసంద గింజలు కాయలు తెచ్చి ఒలుసుకొని చేస్తున్నాను అన్నమాట మా విలేజ్లో ఇలాంటి వంటలు ఎక్కువ చేసుకొని తింటారు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మీకు ఎలా ఉందో మాకు తెలియచేయండి